మనవాలి సమక్షంలో సాక్ష్యం మానవాళి సమక్షంలో టాపిక్ డిక్లోరా సాక్ష్యం మానవాళి సమక్షంలో మేము దావా దేదాము బ్రదర్ సక్బీర్ భాయ్ ఎక్సెల్ స్టేట్ దావా సెక్రటరీ ఎస్ఐ आपको ये टॉपिक रहेगा तेलुगु में. सबको समझ में आएगा ना? आएगा नहीं आएगा? कितने लोगों को तेलुगु नहीं आता, यानी तेलुगु समझ नहीं आता? हाथ उठाई. तेलुगु में अगर चे बात करे तो समझ नहीं आता इसमें कौन तो है. राइट, एक दो तीन लोग, ठीक है. मगर इसके अलावा ये टॉपिक चंद दूसरे ख्याल रखते हुए इसको तेलुगु में, इसी पहले तो टॉपिक्स उर्दू में थे, ठीक है ना? तो ये तेलुगु में इंशाल्लाह रहेगा. कोई डाउट है तो बीच में पूछ सकते हैं, मैं उर्दू में भी उसको बताऊंगा. आइए, अल्लाह ताला कुरान मजीद में सूरह बकरा 140:3 में आयत में फरमाता है, औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, वकज़ालिका जअलनाकुम उम्मतन लितकूनु उम्मतो वसतुम व तकूनु शुहदाअ अलन्नासी, शुहदाअ अलन्नासी लितकूनु रसूलु, लितकूनु रसूलु अलैकुम शहीदा, अलैकुम शहीदा. इसके माने ये है, हमने तुमको उम्मत वस्त बनाया है ताकि आप लोगों पर गवाह रहे और रसूल तुम पर गवाह रहे. అంటే అర్థమేమి? మిమ్మల్ని మధ్యస్థ సమాజంగా చేసినాం, మిడిల్. ఎవరెవరి మధ్య? దైవానికి ఈ మానవులకు మధ్య మీరు మధ్యలో ఉన్నారు. మీరు ఏం చేయాలి అంటే, మీరు మానవులకు సాక్షులుగా ఉండాలి. ఏ విధంగా అయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీపై సాక్ష్యంగా ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏం సాక్ష్యం ఇవ్వాలి, ఏ విధంగా అయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు ధర్మంపై నడిచి నడిపించేటువంటి మార్గాన్ని చూపించిపోయినారో, అటువంటి బాధ్యతని మనం కూడా ఈ లోకంలో చేసి చెప్పాలి. ఉదాహరణకు, ఇంతకుముందు నేను ప్రస్తావించిన దైవ ప్రవక్త జీవిత చరిత్రలో హజ్జతుల్ విదా గురించి ప్రస్తావించిన, ఏం చెప్పినాను అక్కడ, ఏం చెప్పినాను చివరి చివరి ఆ యొక్క ప్రసంగంలో అరాఫత్ మైదానంలో, ఏం చెప్పినారు, నేను దైవం నుండి వచ్చినటువంటి మొత్తం విషయాన్ని ధర్మాన్ని మీకు అందజేసినానా అందజేయలేదా అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సహాబా ఏమన్నారు, ఆ ప్రవక్త మీరు అందజేయడమే కాదు మీరు ఆచరించి చూపించిన అమర్ కరిగి దిఖై బోలేను. ఉస్కే బాద్ ఆ తర్వాత దైవ ప్రవక్త ఏం చెప్పినారు, మీరు నేను ఏ విధంగా అయితే చేసినాను ఈ ధర్మాన్ని ఇతర ప్రజల వరకు చేరువేర్చేటువంటి బాధ్యత మీ పైన ఉంది, ఈ సందేశాన్ని వేరే వారి వేరే ప్రజల వరకు మానవుల వరకు అందజేసే బాధ్యత ఎవరి పైన ఉంది, మానవుని పైన, మానవుల పైన, ముస్లిం పైన, మానవులకు అందజేసే బాధ్యత ఎవరిపైన ఉంది, మన పైన ఉంది. ఎందుకంటే దైవ ప్రవక్త ఏ విధంగా అయితే ఆ కార్యాన్ని నిర్వర్తించినా అదే విధంగా మనం చెయ్యాలి. సరే, ఇది పక్కన పెడదాం, ఇది ఈ ఆయన గురించి తర్వాత మనం ఆలోచిద్దాం. ఫస్ట్ రండి, ఇప్పుడు ఏదైనా ఒక ఇస్తమా చేసినా, ఈ రోజు ఖురాన్ గురించి చెప్తారంట, దైవ ప్రవక్త గురించి చెప్తారంట రాండి అని ముస్లిమేతరులకు అంటే హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ పిలిస్తే ఎంతమంది వస్తారు? ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారా, నాన్ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు? ఎందుకు నాన్ ముస్లిం కి అరబ్ అర్థం కాదు, అరబీలో జరగట్లే, తెలుగులో ఉంది స్పీచ్ రండి, దైవం గురించి దైవ ప్రవక్త గురించి చెప్తామని చెప్పినారు. ఎందుకు ఇష్టం లేదు? ఓహో, మా మతం కాదు, మా దేవుడు కాదు, మా ప్రవక్త కాదు, కాబట్టి రావాల్సిన అవసరం ఏమి, మనకేమైనా ఉపయోగం ఉందా?
అని అనుకుంటారు. నిజమా కాదా? సరే, ఈ విధంగా అనుకోవడంలో వారి తప్ప మన తప్ప, వారి తప్ప మన తప్ప, వారి తప్పే అంటారు. సరే, నేను ఒక విషయం, చిన్న విషయం అడుగుతాను మీకు. దైవం అనేవాడు, అల్లా అనేవాడు కేవలం ముస్లింల దేవుడా, అందరి దేవుడా? మానవులందరి దేవుడు. అంటే వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు వినడానికి ఇష్టపడడం లేదంటే వాళ్ళకి తెలియకపోవడం వల్ల, తెలిసి కూడానా? తెలియజేసినటువంటి బాధ్యత ఎవరిది? మనం చేయకపోవడం వల్లే వాళ్ళు రావడం లేదు. మనం చేసింది వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, వచ్చేవాళ్ళే కదా, రాలేదు. వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నారంటే మనం చేసినటువంటి తప్పు ఏంటంటే వాళ్ళకు సందేశం అందజేయలే. అందజేసింటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దేవుడు, వాళ్ళ యొక్క పాలకుడు అయినటువంటి సృష్టికర్త గురించి తెలుసుకోవడానికి ఖచ్చితంగా వస్తారు. ఏ విధంగా అయితే బైబిల్ గురించి చెప్తున్నారంటే క్రిస్టియన్స్ వస్తారు, ఏ విధంగా అయితే వేదాల గురించి లేదా పురాణం గురించి చెప్తున్నారంటే వాళ్ళు వస్తారు, అదే విధంగా అల్లా గురించి, దైవం గురించి చెప్తున్నారంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ వేదాలను తమ మతంగా, తమ దైవంగా, దైవ గ్రంథాలుగా అనుకుంటున్నారు. కానీ ఖురాన్ గాని, అల్లాను గాని, దైవ ప్రవక్త మహమ్మద్ గాని తమ ప్రవక్తగా, తమ దేవునిగా, తమ గ్రంథంగా అనుకోకుండా చేసినటువంటి వాళ్ళు మనం, మన తప్పని. కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్లకు ఆ సందేశాన్ని అందజేయాలి. సరే, ఇప్పుడు రండి. ఇప్పుడు అందజేయాలంటే ఏ విధంగా అందజేయాలి? రైట్, నేను తర్వాత చెప్తాను మనం అందజేస్తున్నామా అందజేయడం లేదా. ప్రతి వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు, చెప్తున్నాడు నేను ఈ విధంగా ఉన్నాను. ఎగ్జాంపుల్, నేను టోపీ పెట్టుకున్నాను, గడ్డం లైట్గా ఉంది, లేదా పెద్ద గడ్డం ఉంది అనుకోండి, నేను ఒక జుబ్బా కూడా వేసుకున్నాను, షరీ కూడా వేసుకున్నాను, అంటే నేను ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నట్లు? ఇతను ముస్లిం, ఎందుకంటే టోపీ పెట్టున్నాడు, గడ్డం పెట్టున్నాడు, జుబ్బా వేసుకున్నాడు, కాబట్టి ముస్లిం. సరే, ఒక వ్యక్తి కాషాయం దుస్తులు ధరించినాడు, అతను చూసి ఏమనుకుంటాము? ఆ సన్యాసి లేదా హిందువు అని అనుకుంటాం, అనుకుంటామా అనుకోమా? సరే, ఇంకొక వ్యక్తి ఒక మెడలో ఒక చైన్ వేసుకుని దానికి క్రిస్టియన్స్ అని అనుకుంటున్నాం, అనుకుంటున్నామా అనుకోవడం లేదా? అనుకుంటున్నామా? అనుకుంటున్నామా అనుకోవడం లేదా? అనుకుంటున్నాం. అంటే వాళ్ళు బహిర్గతంగా ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే మేము ముస్లిం, మేము క్రిస్టియన్స్, మేము హిందూ అని తమ డ్రెస్ కోడింగ్ ద్వారా ఇస్తున్నారు. సరే, ఇప్పుడు నాకు చిన్న డౌట్, చిన్న డౌట్ ఏం లేదు, ముస్లిము అబద్ధం ఆడుతున్నాడు, క్రిస్టియన్ అబద్ధం ఆడుతున్నాడు, హిందూ కూడా అబద్ధం ఆడుతున్నాడు. ఇప్పుడు డ్రెస్ తీసేద్దాం, ఏ డ్రెస్ లేదు, గడ్డం లేదు, ఏమి, అందరు క్లీన్గా ఉన్నారు. ఇప్పుడు ఎవరు హిందూ, ఎవరు ముస్లిం, ఎవరు క్రిస్టియన్, పేరు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈయన అబ్దుల్ రెహమాన్, ఆ తర్వాత కిషోర్, ఇంకో విధంగా జేమ్స్ అని అనుకుందాం. ఇప్పుడు ఈ ముగ్గురికి ఏమీ లేదు, నిలబడినారు, ముగ్గురు అబద్ధం ఆడుతున్నారు, ముగ్గురు మతాలకు చెందిన వాళ్ళు. ఇప్పుడు ఎవరు ముస్లిం అని, ఎవరు క్రిస్టియన్ అని, ఎవరు హిందూ అని మాటలు, అందరూ కూడా తెలుగులోనే మాట్లాడుతున్నారు, పేరు చెప్పరు వాళ్ళు. అంటే క్రిస్టియన్ అబద్ధం చెప్తాడనే గుర్తు పెట్టుకోండి. ఇంతకు ముందు టాపిక్స్ లో మీరు విన్నారు, ముస్లిం అంటే కేవలం పేరుకు మాత్రం ముస్లిం కాదు, ముస్లిం అంటే అతని ఆచరణాత్మకంగా, అతని మైండ్ లో, అతని ఆచరణలో, అతను ప్రవర్తించే విధానాలు బట్టి అతను ముస్లిం. దేవునికి విధేయత చూపిస్తే ముస్లిం, దేవుడు చెప్పినట్లు వింటే ముస్లిం, ఒకవేళ వినకపోతే అతను ముస్లిం అవుతాడా? పేరు మాత్రం అబ్దుల్ రెహమాన్ కావచ్చు, షబ్బీర్ కావచ్చు, కానీ అతను ముస్లిం, బాగా గుర్తు పెట్టుకోండి, కరెక్టే కదా? ఈరోజు మనం ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాము? మన వాళ్ళలో అబద్ధం ఆడేవాళ్ళు లేరా? మోసం చేసే వాళ్ళు లేరా? ఉన్నారు లేరా? తప్పు పనులు చేసేవాళ్ళు లేరా? వడ్డీ తినేవాళ్ళు లేరా? తాగేవాళ్ళు లేరా? మళ్ళీ వీళ్ళంతా ముస్లిమా? మళ్ళీ ముస్లిం అని పేర్లు ఉంటుంది కదా,
ఈ తప్పులు చేయడం వల్ల ఇక్కడైతే పేరుకు మాత్రం ముస్లిం ఉంటున్నారు, కానీ వీరు చేసేటువంటి పనుల వల్ల ఈరోజు మొత్తం ముస్లిం సమాజం వినాశనానికి గురై ఉంది. ఎక్కడ చూసినా కూడా ముస్లింసే తప్పు చేస్తారు అని ప్రచారం చేయడం జరిగింది కదా. ఏ బాంబు పెళ్లి ఎవరు చేసినట్లు టెర్రరిస్ట్ ఎవరు? ముస్లిమే కదా. గడ్డ నడిచినాడంటే ఇతను టెర్రరిస్ట్ కావచ్చు, టెర్రరిస్ట్ కూడా అని అనవచ్చు కదా. ఇటువంటి పరిస్థితి ఉందా లేదా? రైట్. నాకు ఒక చిన్న క్వశ్చన్, అబ్బాయి లేసిన అబ్బాయి పక్కన రెడ్ షర్ట్, నీ పక్కన రైట్. ఆపి ఈ చోట క్వశ్చన్ నేను కుమార్ స్వామి ఆపి. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ముస్లింస్ ఒక్కరే టెర్రరిస్ట్ ఉన్నారా లేక వేరే వాళ్ళు లేరా? ముస్లింస్ ఏనా టెర్రరిస్ట్, వేరే వాళ్ళు ఉన్నారా? ముస్లింస్ ఒక్కరే టెర్రరిస్ట్, వేరే వాళ్ళు టెర్రరిస్ట్ కాదు. ఇజ్ ఇట్ కరెక్ట్? ప్రపంచంలో ఎక్కువ తీవ్రవాదానికి పాల్పడిన వాళ్ళు మన దేశంలో ఎవరు? హిందువు. ఏంది సార్ అట్లా చెప్పినావు అంటే, అశోకుడు తెలుసా? తెలుసా తెలియదు? ఎంతమందిని చంపినాడు కళింగ యుద్ధం? దాదాపుగా 100,000 పైన మనుషులను చంపినాడు ఆ యుద్ధం కోసం. కేవలం కళింగ అనేటువంటి ఒరిస్సా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి 100,000 పైన సైనికులు చనిపోయినారు. భూమి అంతా రక్తంతో ఎర్రగా పడిపోయింది. చంపేవాడు కదా, భయం పుట్టించేవాడే కదా టెర్రరిస్ట్ అంటే. సరే ఇంకోటి మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. చంద్రగుప్త మౌర్య తెలుసా? వింటుంటారు, విన్నారా వినలేదు? సరే మనకు టైం లేదు, ముందుకు పోదాం. చంద్రగుప్త మౌర్య కానీ ఆ తర్వాత వచ్చిన హర్షవర్ధన కాలం కానీ చాలా ఎక్సలెంట్ గా జరిగిందని, గుప్తయుగం స్వర్ణయుగం అని పుస్తకాల్లో రాయబడింది. కానీ అక్కడ కూడా చాలా మంది బౌద్ధులను సన్యాసులను చంపడం జరిగింది. ఈ రోజు మన దేశంలో బౌద్ధ మతం లేదంటే కారణం ఎవరంటే హైందవ చక్రవర్తులు. వాళ్ళు వాళ్ళని నాశనం చేయడం వల్లే, లేకపోతే వేరే కారణం లేదు. ఎక్కడ పుట్టిన మతం ఉందో అక్కడ అది లేకుండా పోయింది. వేరే దేశాలు ఉంది, చైనాలో ఉంది, జపాన్లో ఉంది, మలేషియాలో ఉంది బౌద్ధ మతం, కానీ ఇండియాలో లేదు. కారణం ఈ రాజులు ఏం చేసినారు? ఆ బౌద్ధ సన్యాసులను, ఆ బౌద్ధ మతస్థులను చంపడం జరిగింది. అయితే ఒక డౌట్ నాది, నువ్వే ముస్లింస్ ఎప్పుడొచ్చినారు మన దేశానికి? ముస్లింస్ ఎప్పుడు వచ్చి తెలుగు వస్తుంది కదా, ముస్లింస్ ఎప్పుడు వచ్చినారు? ఏ శతాబ్దంలో వచ్చినారు? తొందరగా చెప్పాలి, మనం టాపిక్ లోకి వెళ్ళిపోవాలి, ఇంకా స్టార్ట్ చేసుకోవాలి టాపిక్. ముస్లింస్ 7వ శతాబ్దంలో ఎంటర్ అయినారు, 12వ శతాబ్దం రాజ్య స్థాపన చేసినారు కొంచెం. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు అనుసరించినటువంటి విధానాల వల్ల దాదాపుగా 800 సంవత్సరాలు మన దేశాన్ని రూల్ చేయగలిగినారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇస్లాంను కాకుండా వేరే విధానాలను, మనోవాంక్షలను అనుసరిస్తూ పోయినారో, అంటే తన ఇష్టం వచ్చినట్లు అనుసరించుకుంటూ పోయినారో, రాజ్యం కూడా పోయింది, వాళ్ళ పరువు కూడా పోయింది. వచ్చినటువంటి వాళ్ళు కొందరు మాత్రమే, పదుల సంఖ్యలో వచ్చినారు వేరే దేశాల నుండి, లేదా వేల సంఖ్యలో అని చెప్పారు, 4-5 వేలు. కానీ స్టార్టింగ్ లో 10లోనే వచ్చినారు, తర్వాత 100లు, తర్వాత వేల సంఖ్యలు వచ్చి స్థిరపడినారు ఎవరు? ముస్లింస్. 800 సంవత్సరాలు కోట్ల మంది పైన అధికారం చెలాయించినారు రైట్. వీళ్ళు మైనార్టీసా మెజారిటీసా? మైనార్టీసే కదా. ఒక మైనార్టీ వర్గము ఈ మెజారిటీ వర్గంపై 800 సంవత్సరాలు ఎట్లా రూల్ చేయగలిగిందంటే, కేవలం వాళ్ళు ఇస్లాం ను రిప్రజెంట్ చేయడం వల్లే, తమ చేతల ద్వారా, తమ వాక్ ద్వారా సాక్ష్యం ఇచ్చినారు ఇది సరైంది అని. ఈ రోజు ఎవడైనా మన ముస్లింస్ దగ్గర వచ్చి మాకు న్యాయం చేయండి అని అడుగుతాడా? ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎక్కడ పోతారు? కోర్టు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఏదైనా ఒక పెద్ద రెడ్డి ఎమ్మెల్యే కానీ ఉంటే అతని దగ్గర పోతారు. ఎందుకు? న్యాయం చేయాలి, అతను న్యాయం చేస్తాడనేటువంటి భావం వాళ్ళ దగ్గర వచ్చేసింది. కానీ నిజంగా సరైనటువంటి న్యాయం ఎక్కడ ఉంది అంటే ఖురాన్ లో ఉంది, దాన్ని మేము మర్చిపోయినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని మర్చిపోయి, దాని గురించి మనకు తెలియదు. అందుకే దవే ఏం చెప్తాడు ఖురాన్ లో, విశ్వసించిన ప్రజలారా మీరు న్యాయ ధ్వజవాహకులుగా ఉండండి, దానికి సంబంధించిన విషయం మీదైనా సరే మీ శత్రువుదైనా సరే.
న్యాయ సంబంధించిన విషయం మీకు వ్యతిరేకంగా ఉన్నా సరే మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలి. మీ శత్రువుకు అనుకూలంగా ఉన్నా అతనికి అనుకూలంగానే చెప్పాలి. అంటే న్యాయం ఏసాడుంటే ఆ సైడే చెప్పాలి. ఇతను నా శత్రువు కాబట్టి అతని వ్యతిరేకంగా చెప్పడం, ఇది నా విషయం కాబట్టి నా బంధువుల విషయం కాబట్టి దాన్ని సమర్థించుకోవడం తప్పు అంటున్నాను. న్యాయ ధ్వజవాహకులుగా ఉండండి అంటున్నాను. మనం సాక్ష్యం రెండు విధాలుగా ఇవ్వాలి. ఒకటి వాక్కు ద్వారా, రెండు క్రియాత్మకంగా ఆసనాత్మకంగా ఇవ్వాలి. అప్పుడు ప్రపంచ ప్రజలందరూ మన వైపు చూస్తారు. ఏ విధంగా అయితే ఇంతకుముందు ప్రపంచం చూసింది, మొరాకో నుండి సిరియా వరకు, టర్కీ వరకు, మన ఇండియా వరకు రాజ్యం విస్తరించి మనం అంటే ఇస్లాం అంటే ఒక ఉన్నత స్థానాన్ని కలిగింది, వీళ్ళ దగ్గర వాల్యూస్ ఉన్నాయి, విద్య ఉంది, సైంటిస్టులు ఉన్నారు, అందరు ఉన్నారని గర్వించేది. ఏ విధంగా అయితే మనం అమెరికాకు పోయి ఈరోజు చదువుకోవాలని ఇష్టపడుతున్నాం కదా, చాలా ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఉందని చెప్తున్నారు కదా, అటువంటి ఎడ్యుకేషన్ అరబ్ లో దొరికేది. కానీ ఈ రోజు దొరకడం లేదు. మనం వెనుకబడినామంటే కారణం ఒకటే ఒకటి, అది ఏమిటంటే మనము మన మాటల ద్వారా కానీ మన చేతుల ద్వారా కానీ ప్రజలకు సాక్ష్యం ఇవ్వలేదు. ఇస్లాంలో కేవలం ఒక దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, ప్రవక్త ఉన్నారు అని చెప్పడం మాత్రమే కాదు, అది ఒకటేనా ఉన్నది, అది బేసిక్. అంతే మనం చెప్పాల్సిందేమి, నీ ప్రతి రంగంలో నువ్వు లేచినప్పటి నుండి పండుకునే వరకు, నువ్వు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, ఈ ప్రపంచానికి అవసరమైన నీకోసరమైనటువంటి ప్రతి విషయము ఎక్కడ ఉంది? ఖురాన్ నీకు మార్గదర్శకత్వం ఇస్తుంది. అన్ని విషయాలు దాంట్లో ఉన్నాయని చెప్పగలగాలి. మనకే తెలియదు ఖురాన్ ఏమి, ఖురాన్ మన గురించి ఏం చెప్తుందో తెలియదు. ఉదాహరణకు నాకు చిన్న విషయం అడుగుతాం, నమాజ్ లో ఎన్ని ఫరజులు ఉన్నాయి, గుసుల్లో ఎన్ని ఫరజులు ఉన్నాయి, వుజూలో ఎన్ని ఫరజులు ఉన్నాయి, బేసిక్ అడిగితే మా పిల్లోడు మా అబ్బాయి అదే నువ్వే, వుజూలో ఎన్ని ఫరజులు ఉన్నాయి, నాలుగు, కరెక్టేనా? ఎంతమందికి తెలుసు నాలుగు అని? అంటే మనం ఓకే కూర్చో కూర్చో, మనలో చాలా తక్కువ మందికి తెలుసు వుజూలో ఎన్ని ఫరజులు ఉన్నాయి. అంటే ఖురాన్లో దాని గురించి ఏ ఏ విషయాలు ప్రస్తావించినా అదేమీ లేదు. ఇంకా జీవితంలో ఎట్లా ఉండాలో, ఎట్లా వివాహం చేసుకోవాలో, ఇతరులతో ఎట్లా ఉండాలో, ఒక రాజ్యాన్ని ఎట్లా నడిపించాలో ఎట్లా తెలుస్తుంది, తెలుస్తుందా? అది ప్రాబ్లం. మనము సాక్ష్యం ఇవ్వాలి. ఎటువంటి సాక్ష్యం? చూడగానే ఇతను నిజమైన ముస్లిం, ఇతని దగ్గర పోతే మాకు న్యాయం దొరుకుతుంది, ఇతని దగ్గర ఏదైనా వస్తువు పెడితే ఎన్ని రోజులైనా సరే మనకు కరెక్ట్ వాపస్ వస్తుంది అనేటువంటి నమ్మకం ఉండాలి. ఏ విధంగా అయితే ఆ కాలంలో ఉండేది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేసినారా చేయలేదా? ఆ రోజు నేను ఏం చెప్పినాను, హజరత్ అలీని పిలిచి ఏం చెప్పినారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం? ఎవరి అమానత్లు అవి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు చంపడానికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క డబ్బు, వాళ్ళ యొక్క ఆభరణాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఉన్నాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చంపడానికి వచ్చినారు, కానీ వాళ్ళ డబ్బు, వాళ్ళ ఆభరణాలు ఈయన దగ్గర ఉన్నాయి. అర్థమైందా? ఎందుకు చంపాలనుకున్న వ్యక్తి దగ్గర ఎందుకు పెట్టినారు అంటే ఏ రోజు కూడా ఈయన అన్యాయం చేయడు, ఏ రోజు కూడా మా వస్తు పోదు అనేటువంటి నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకం ఈ రోజు ఉందా? ఒకవేళ అతను గడ్డం ఇచ్చి మొత్తం టోపీ పెట్టుకొని చిబ్బా వేసుకున్నా కూడా అతన్ని ఒక 10 రూపాయలు ఇచ్చి నేను కొద్దిసేపు అట్లా పోయేస్తా ఉండే గ్యారంటీ ఉండేటువంటి అవకాశం అతని దగ్గర పోయి న్యాయం అడిగితే అతనికి ఇస్లామే తెలియదు, ఇస్లాం అంటేనే తెలియదు, ఇంకా ఏమైనా న్యాయం చేయగలడా? కాబట్టి ఇటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాం. కాబట్టి ప్రపంచంలో మనం పరాధీనత అంటే వేరే వారు మన పైన అటాక్ చేస్తున్నాం, ఈజిప్ట్లో, సిరియాలో, ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో అన్ని దాడులు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏమి, దీనికి కారణం ఎవరు? మీరా నేనా? మీరా నేనా? మనం అందరమా? మనందరం. లేదా వాళ్ళు ఎవరైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళు కారకులా? ఎందుకు కారకులు? మనం వాళ్ళకు సందేశం అందజేయాల్సిన విధంగా అందజేయలేం. కేవలం చెప్తున్నాం, నేను చెప్తాను దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఇస్లాం మాత్రం నిజమైన ధర్మం అని చెప్తున్నాం. కానీ నిజమైన ధర్మం అని నడిచి చూపించడంలా చెప్తున్నాం. నిజాయితీగా ఉద్యోగం చెయ్యాలి, నిజాయితీగా ఉండాలి, ఇతరులతో బిహేవ్ చేయాలి, నిజాయితీగా వ్యాపారం చేయాలి అని చెప్తున్నాం. కానీ మన ఉద్యోగంలో కానీ ఉద్యోగంలో లంచాలు తీసుకుంటున్నాం, మాట ఇచ్చి తప్పుతున్నాం, వ్యాపారంలో
అటు ఇటు చేసేస్తున్నా, చెప్పడం మాత్రం ఎక్సలెంట్ చెప్తున్నా. ఇస్లాం ను మాత్రం ఈ విధంగా చేయకూడదు, తూనికల్లో తక్కువ చేయకూడదు, లంచం తీసుకోకూడదు, ఇతర పొరుగు ఇంటి వాళ్ళతో బాగుండాలని చెప్తున్నాను. కానీ మనం ఉండడంలా, వాక్కుగా చెప్పడమే చెప్తున్నా, ఆచరణాత్మకంగా మాత్రం అనుసరించడంలా. ఎవరైనా మమ్మల్ని నమ్ముతాడా? అందువల్లే ఈ రోజు మనం వెనుకబడిపోయినాము. ఎంతవరకు వెనుకబడిపోయినామంటే చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాం. ఎవడైనా సరే వచ్చి ఒక ఇంటిని అడిగితే, అద్దెకు అడిగితే కొన్ని ఏరియాస్లో, ఫస్ట్ అడిగేది ఏమిటంటే మీరు ఉద్యోగం చేస్తారా అని కాదు, మీరు ఎవరు అని అడుగుతారు. మేము ముస్లిం అంటే హిందువులు అంటే ఏం చెప్తుంటారు? మేము ముస్లింస్ కు ఇవ్వము, రైట్? ఎగుడి ఫీలింగ్ వచ్చిందా రాలేదా? నెక్స్ట్, ఎవరైనా ముస్లింస్ల ఇల్లు ఉంది, హిందూ వచ్చి అడిగితే మేము ముస్లింస్ కి ఇస్తాం హిందువులకు? ఇటువంటి భేదం ఎందుకు వచ్చిందంటే మనం సరైన సాక్ష్యం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళలో మనలో మనస్పర్ధలు వచ్చేసి వాళ్ళకు మేము దైవ ధర్మాన్ని చేరేటువంటి అవకాశం కూడా లేకుండా చేస్తున్నాం. అంతేకాకుండా మనం విషసర్పం లెక్క తయారైంది. విషసర్పం అంటే పాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బుక్ అందరిది ఎవరైనా చదవచ్చు. నేనేం చేసినాను? ఒక విషసర్పంగా ఉండి దీనిపైన నిలబడినాను. ఇట్లానే ఉంది. ఎవడైనా దీన్ని చదవగలడా? దీని దగ్గరకు రాగలడా? ఎందుకు రాలేదు? పాము ఉంది, కరి చేసుకుంది కదా. సరే, ఈ పామైనా చదువుతుందా? అంటే అటువంటి పరిస్థితి మనది. మనం మన స్వయం ధర్మాన్ని చదవడంలా. ఇతరులు ఎవరైనా చదవడానికి వస్తే ఏం చెప్తున్నా, దైవ గ్రంథం వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు మసీదులో రాకూడదు, వాళ్ళు నమాజ్ చేయకూడదు, మన పుస్తకాన్ని ముట్టుకుంటే, ఖురాన్ని ముట్టుకుంటే అపవిత్రం. ఖురాన్ లో ప్రజల గురించి ప్రస్తావన ఉంది, వాళ్ళను రక్షించాలనే బాధ్యత మనపై మోపబడింది. వాళ్ళకి ఎన్నో హితోపదేశాలు ఇవ్వబడినాయి, కానీ దాన్ని వాళ్ళు చదవకుండా చేస్తున్న వాళ్ళు ఎవరంటే మనం. ఈ విధంగానే చేసుకుంటూ పోతే ఈ రోజు మనకు నాశనం ఏ విధంగా కలిగిందో అటువంటి నాశనమే మనకు కలిగేటువంటి అవకాశం ఉంది. చూడండి సోదరులారా, ఒక విషయం మీ ముందు ప్రస్తావిస్తాను. అదేమిటంటే, మనము సాక్ష్యం ఏ విధంగా ఇవ్వాలని చెప్పినాను? వాక్కు ద్వారా అంటే చెప్పడం, ఇంకా ఆచరణ ద్వారా చేయాలి. సరే, వాక్కు ద్వారా ఏ విధంగా ఇవ్వాలి? ఎగ్జాంపుల్, నేను మంచి మాట చెప్తాను, దేవుడు ఒక్కడే, దయాపూర్వక చివరి వారు, పరలోకం ఉంది. ఇంకా ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇతరులకు మన సందేశం అందజేయాలి. ఒక లెటర్ రాయొచ్చు. చూడండి ఏ విధంగా అయితే దయాపూర్వక రాస్తున్నారు కదా చక్రవర్తులకు. అది ఇంకా చెప్పాలి, తొందరగా చెప్పాలి. ఇంకా మాటలు వాళ్ళకు సందేశం అందజేయాలి. ఒక వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, నెట్ ద్వారా, ఇంకా పత్రికల్లో రచనలు చేయడం ద్వారా. పత్రికల్లో రచన చేస్తుంటారు, మ్యాగజైన్స్ లో రాస్తుంటారు, వాళ్ళ కథలు చదివి మనం ఇన్స్పైర్ అవుతుంటాం. బా ఎంత ఎక్సలెంట్ స్వాతిలో ఈ సీరియల్ గురించి వస్తుంది, వస్తుందా రావడంలేదా, చదువుతుంటారు. కానీ వాళ్ళు బూటకపు స్టోరీలు రాస్తుంటారు, బూటకపు కథలు రాస్తుంటారు, అబద్ధాల కథలు రాస్తుంటారు క్రియేట్ చేసి. కానీ మనం నిజమైనటువంటి ఇస్లామిక కథలు ఎందుకు అందజేయడం లే? మీ దగ్గర ఆ టాలెంట్ లేదా? ఉంటే ఎందుకు యూజ్ చేయడం లే? ఇస్లాం గురించి, నిజమైన ధర్మం గురించి ఎందుకు అందజేయడం లేదు? ఆలోచించండి, అందజేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పాంప్లెట్ పంచడం ద్వారా, లేదా ఒక సీడీ ఇచ్చి ఆ విషయాన్ని తెలియజేయడం ద్వారా, అర్థమైనా, పోస్టర్స్ ద్వారా, బోర్డులో రాయడం ద్వారా. ఇట్లా బోర్డులు ఉంటాయి కదా, మనం ఊర్లో చూసినట్లయితే ఒక 8-9 బోర్డులు ఉన్నాయి, అక్కడ సందేశం అందజేయడం, అది కూడా ఒక రకమైన వాక్యం. ఇప్పుడు రెండవది ఆచరణ. ఆచరణ కన్నా ముందు కేవలం ఏ విషయాలను వాళ్ళకు వివరించాలి? కేవలం దేవుడు ఒక్కడు, దైవ ప్రవక్త, చివరి ప్రవక్త, చనిపోయిన తర్వాత పరలోకం ఉంది అనే విషయాలనేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి? ఖురాన్ గురించి, ఖురాన్ లో ఏమేమి ఉన్నాయి? సరే, ఖురాన్ చిట్ట చివరి దైవ గ్రంథం అని చెప్పడం అంతేనా? ఇక్కడ కొన్ని విషయాలు మీకు ప్రస్తావిస్తాను. ఆలోచన విశ్వాసాల్లోనూ, నైతిక శీల నిర్మాణంలోనూ, నాగరికత సంస్కృతుల్లోనూ, అంటే మన విశ్వాసము ఎవరిని విశ్వసించాలి, ఒకవేళ విశ్వసించకపోతే జరిగేటువంటి పరిణామాలు ఏమిటి. నేను దేవుడు ఒక్కడు కాబట్టి అనేక మంది అని అనుకుంటున్నాను. నువ్వు తెలియజేయగలగాలి, నువ్వు ఒక దేవుణ్ణి కాకుండా వేరే వాళ్ళని నమ్మితే ఎటువంటి నష్టాలు జరుగుతాయి. అర్థమైందా?
ఒకే దేవుణ్ణి విశ్వసిస్తే ఇహలోకంలోను పరలోకంలోను కలిగేటువంటి లాభాలు ఏమిటి? రైట్. నెక్స్ట్, నైతిక శీల నిర్మాణం. ఒకవేళ నువ్వు ఒకే దేవుణ్ణి నమ్ముకుంటే, ఇస్లాం ప్రకారం నడుచుకుంటే, ఎటువంటి నైతిక శీలం అంటే నీ క్యారెక్టర్ తయారవుతుంది? ఎటువంటి క్యారెక్టర్ తయారవుతుంది? ఎటువంటి? ఎగ్జాంపుల్, ముసాయిబ్ బిన్ ఉమేర్ ఉన్నారా, ఆయన గురించి చెప్పినానా చెప్పలేరా? మొన్ననే చెప్పినాను కదా, నిన్ననే. మదీనాకు పోయేటప్పుడు చాలా మందికి వాళ్ళకు టీచింగ్ ఇవ్వడానికి ముసాయిబ్ బిన్ ఉమేర్ ను మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపిస్తారని కదా. సో మంచి డ్రెస్ వేసుకునే వాళ్ళు, అత్తర్ వేసుకున్నట్టు వాళ్ళు ఆయన ఇస్లాం ధర్మం స్వీకరించడం వల్ల మొత్తం ఆయన వస్తుందన్నీ పోయి చివరకు ఒక బట్టలో ఒక దుస్తుల్లో ఆయన దైవప్రవక్త దగ్గరికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ దైవప్రవక్త ఆయన గురించి ఏమన్నారు చెప్పినప్పుడు? చెప్పినారా చెప్పలేదా? సరే, ఇంకొక విషయము, ఎటువంటి క్యారెక్టర్ అంటే ముస్లింస్ అంటేనే నిజాయితీ పరులు. ముస్లింస్ అంటేనే నిజాయితీ పరులు. వీళ్ళ శీల నిర్మాణం ఎటువంటిదంటే, ఒక ఎగ్జాంపుల్, ఒకసారి కాఫీర్లు ఏం చేస్తారంటే వీళ్ళని ఎట్లయినా సరే డైవర్షన్ చేయాలని ఒక పరా స్త్రీలను, వేరే స్త్రీలను, నగ్నంగా ఉన్నటువంటి అర్ధనగ్నంగా ఉన్నటువంటి స్త్రీలను లేదా పలచటి బట్టలు వేసుకున్న స్త్రీలను నిలబెట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వీళ్ళు అట్రాక్ట్ అవుతారా? ఎందుకు? వాళ్లకు తెలుసు, నేను ఈ పని చేస్తే దైవం నన్ను చూస్తున్నాడు, పరలోకం నాకు శిక్ష పడుతుందని. అటువంటి క్యారెక్టర్ ఎవరికి తయారవుతుంది? ఎవరైతే ఇస్లాంను స్వీకరిస్తారో అటువంటి క్యారెక్టర్ వస్తుందని నిరూపించాలి. ఎప్పుడైతే దైవ ఆజ్ఞ వచ్చిందో తాగే వాళ్ళు ఏం చేసినారు? తమ యొక్క తాగుడును, ఆ యొక్క మద్యాన్ని ఏం చేసినారు? పారేసినారు. అటువంటి పరిస్థితి ఏర్పడాలి. దైవ ప్రవక్త దగ్గర వచ్చి నేను ప్రవక్త నేను తప్పు చేసి నన్ను శిక్షించండి అని చెప్పేటువంటి స్థాయికి వస్తారని నిరూపించారు. సరే, నాగరికత సంస్కృతి, మన సంస్కృతి ఎటువంటిది? అదే విధంగా ధనార్జన అంటే మనం ఏం చేస్తాం? వేరే వాడిని మోసం చేసేనా సంపాదించాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇస్లాం స్వీకరించే నువ్వు ఎటువంటి ధనాన్ని సంపాదిస్తావు, ఏ విధంగా డెవలప్ కావచ్చు, వేరే వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలి, సహాయం చేయాలని, ఇటువంటి అన్ని విషయాలు మనం వాక్ ద్వారా నిరూపించాలి. అదే విధంగా చేతుల ద్వారా కూడా నిరూపించాలి. ఇది చేయలేదు, కేవలం చెప్తున్నాం జకాత్ ఇవ్వాలి, జకాత్ ఇస్తే ఇంత లాభం ఉందని చెప్తున్నాం జకాత్ ఇవ్వడం లే, నమాజ్ చేస్తే ఇంత లాభం ఉందని చెప్తున్నాం నమాజ్ చేయడం లే. అర్థమైందా? ఇస్లాం స్వీకరించి ఇంత నైతికంగా ఇంత మంచి క్యారెక్టర్ ఉంటుందని చెప్తున్నాం, కానీ క్యారెక్టర్ మనం మాత్రం సరిగా ఉండడం లేదు. అది మనం సాక్ష్యానికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తున్నాం, సత్యానికి బదులు అసత్యానికి సాక్ష్యం ఇస్తున్నాం, దైవానికి బదులు శైతానికి సాక్ష్యం ఇస్తున్నాం. నేను దైవానికి మాత్రం చెప్తున్నాను, ఆచరణ మాత్రం నీ దాస్యం చేస్తున్నావు, నువ్వు చెప్పినట్టు నడుచుకుంటున్నావు. అటువంటి సాక్ష్యం వల్లే ఈరోజు ముస్లింస్ వెనుకబడ్డారు. ఈరోజు ఎక్కడ చూసినా ముస్లింల పైన దాడి జరుగుతుంది. అర్థమైందా? ఇంకోటి ఆచరణాత్మకంగా చూసినట్లయితే మన ముస్లింస్ ఏం చేస్తున్నారు? ఎటువంటి వాళ్ళు? మన లాయర్స్ ఏం చెప్తున్నారు చెప్పండి? మన లాయర్స్ ఏం చెప్తున్నారు? ఎవడైనా సరే ఒక లాయర్ పిలిచి ముస్లిం లాను లేక ముస్లిం చట్టాలను ఇంప్లిమెంట్ చేయగలమా అంటే ఏమంటాడు? అసాధ్యం, సాధ్యం కాదు. ఏ చట్టాలు మంచివి అంటే మానవుడు తయారు చేసినటువంటి మన భారత రాజ్యాంగ చట్టాలు లేదా అమెరికా రాజ్యాంగం తయారు చేసిన చట్టాలు చాలా మంచివి, కానీ ఇస్లాం రాజ్యంలో ఉన్నటువంటి చట్టాలు సాధ్యం కాదు, చాలా కఠినమైనవి అని చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ 30 సంవత్సరాల్లో, 30 కూడా కాదు 10 సంవత్సరాలు ఎటువంటి సమాజం ఏర్పడిందో మనం చూడొచ్చు. ఎవడైనా సరే తప్పు చేయాలని భయపడతాడు, ఆ తర్వాత స్వయంగా తప్పు చేయాలనేటువంటి ఆలోచన కూడా పుట్టకుండా చేసేటువంటి సమాజం చేసేటువంటి చట్టాలు ఇస్లామీయ చట్టాలు. ఈరోజు ఇస్లామీయ కంట్రీస్ లో ఏవైతే అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ నేరాలు తక్కువగా జరుగుతున్నాయంటే కారణం ఏమి? అక్కడ ఉన్నటువంటి కఠినమైనటువంటి సరైనటువంటి దైవ చట్టం. నేను ప్రతి కంట్రీలో ప్రతి దేశంలో ఇస్లామీయ చట్టాలు పర్ఫెక్ట్ ఉన్నాయని చెప్పడం లేదు. ఎక్కడైతే ఎంతవరకు పర్ఫెక్ట్ ఉన్నాయి అంతవరకు ఆ నేరాలు ఆపబడినాయి, కంట్రోల్లో ఉన్నాయి. కానీ ఎక్కడైతే వీళ్ళు తమ మనోవాంఛను అనుసరించిన అక్కడ తప్పులైతే జరుగుతూనే ఉన్నాయి. రండి, ఇప్పుడు మన అధ్యాపకులను అడుగుదాం, అంటే ప్రొఫెసర్స్ టీచర్స్, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాలు ఎందుకు గాని ఇస్లాంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, దీని గురించి, ప్రపంచం గురించి ఉంది, విశ్వం గురించి ఉంది, ఉందా లేదా?
ఉందా లేదా? బయాలజీ గురించి అన్ని ఉన్నాయి. ఇస్లాం ప్రకారం చెప్తామంటే ఆయన ఏం చెప్తాడు? ఇస్లాం గురించి ఏం లేదయ్యా, మనం అసలు ఏముందని ఇస్లాం గురించి? ఇక్కడైతే పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయని చెప్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. చాలా విషయాలను మన సైంటిస్టులు నుండే తీసుకున్నారు, ముస్లిం సైంటిస్ట్ నుండే తీసుకున్నారు. ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇట్ ఈగో సూపర్ ఈగో, తెలుసా తెలియదా? ఇట్ ఈగో సూపర్ ఈగో ఎవరు? ప్రపంచాన్ని శాసించినటువంటి ఒక మానసిక శాస్త్రవేత్త, అతని పేరు సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్తాడంటే, మనస్సు అనేది మూడు రకాలు. ఎన్ని రకాలు? మానవుని యొక్క మనసు మూడు రకాలు. ఇట్ ఈగో సూపర్ ఈగో అది ఎక్కడి నుండి తీసుకున్నాడు? మన ఖురాన్ లో ఉన్నటువంటి ఆ మనస్సు మూడు రకాలని దైవం చెప్పినాడు, అదే విషయాన్ని తీసుకున్నాడు. అదేమి? నఫ్సే అంబారా, నఫ్సే లవ్వామా, నఫ్సే ముత్మయినా. ఏ విషయాన్ని అయితే దైవం చెప్పినాడో అదే విషయాన్ని అతను ప్రస్తావించి ప్రపంచంలో ఫేమస్ అయిపోయాడు. అయినాడా అయ్యలేదా? భూమి ఒక స్థిరాక్షం తిరుగుతుందని దైవం చెప్పినాడు. సూర్యచంద్రులు ఒక కక్ష ప్రకారం తిరుగుతున్నాయని చెప్పినారు. దాని ఆధారంగా ఆలోచించినటువంటి న్యూటన్ కేవలం యాపిల్ ఇట్లానే పడాలి ఎందుకు, దీనికి పైకి పోవచ్చు కదా అని ఆలోచించేటువంటి శక్తి కలిగించిన దైవమే. కానీ దాని అతనికన్నా ముందు దైవం ఒక సూచన ఇచ్చేసినాడు. ఇచ్చినాడు ఇయ్యలేదా? ఈ విశ్వం ఎట్లా స్టార్ట్ అయింది కూడా దైవం ప్రస్తావించినాడు. ఏ లక్ష్యం కొరకు అనేది కూడా ప్రస్తావించినాడు. ఇంకా అంతవరకు సైంటిస్టులు చేయలేదు, కానీ మనం కూడా వాళ్ళకు అందజేయలేదు. ఈ అందజేయాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. ఈ టీచర్స్ అడిగితే, ఈ టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, లెక్చరర్స్ కానీ అడిగితే ఏం చెప్తున్నారు? అయ్యా, ఇస్లామియ విలువలు మనకు అవసరం లేదు. కానీ ఒకప్పుడు ఇస్లాం గురించి చదువుకోవడానికి, ఇస్లామియ విద్యను అభ్యసించడానికి వేరే వేరే కంట్రీస్ నుండి మన ఇండియాకు, అరబ్ కంట్రీస్కు పోయేవారు. కానీ రాను రాను దీన్ని వదిలేసి మనం ఏం చేస్తున్నాం? ఇస్లాం అంటే అరబ్బీ, ఇస్లాం అంటే ఉర్దూ నేర్చుకోవాలి, ఈ మహా అంటే ఖురాన్ను అర్థం చేసుకుని చదవాలి. కానీ దీంట్లో ఉన్నటువంటి విషయాన్ని ప్రస్తావించి దీని గురించి ఏమంటారు, రీసెర్చ్ చేయాలి, అధ్యయనం చేయాలి అనేటువంటి ఆలోచన. అధ్యయనం చేసి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది, ఉందా లేదా? రైట్. ఇంకా చివరిగా మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా విషయాలు మనకు ఉన్నాయి. లారెన్స్ బ్రౌన్ ఒక వ్యక్తి, లారెన్స్ బ్రౌన్ ఇతను బ్రిటిష్ ప్రభుత్వం మనను రూల్ చేస్తున్నప్పుడు, పాలన చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని చెప్తాడు. మేము ముస్లింస్ యొక్క లాస్ ను తీసేసినప్పుడు, పర్సనల్ లా అంటే వాళ్ళు వ్యక్తిగతంగా చట్టాలు పెట్టినప్పుడు, చాలా మంది ముస్లింస్ అపోజ్ చేసినారు. అయ్యా, మా చట్టాలు మాకు ఉండాలి, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చాలా గొడవలు చేసినారు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ముస్లింస్ పర్సనల్ లా లేకపోయినా పర్వాలేదు, మేము భారతదేశము లేదా బ్రిటిష్ వాళ్ళు చేసేటువంటి చట్టాన్ని మేము అనుసరిస్తున్నాము అని, లేదా అనుసరిస్తామని సాక్ష్యం ఇస్తున్నాము ఆచరణాత్మకంగా. అంటే మీరు చేసిన చట్టాలు సరైనవి, ఇస్లామీయ చట్టాలు అవసరం లేదు అనేటువంటి పరిస్థితికి దిగజారినారు. ఈరోజు ఎంతమందికి తెలుసు ముస్లిం పర్సనల్ లా అంటే? ముస్లిం పర్సనల్ లా అనేది ఎంతమందికి తెలుసు? చేయటం నిజాయితీ చేద్దాం. అంటే ముస్లింస్ కు పర్సనల్ గా ఒక లా ఉంది, ఒక చట్టం ఉంది, షరియత్ ఉంది, దాని ప్రకారం మన యొక్క వ్యవహారాలు జరగాలి. వివాహం కానీ, విడాకులు కానీ, వేరే వేరే విషయాలు కానీ జరగాలి అనేది ఎంతమందికి తెలుసు? దానికి ఒక బోర్డ్ ఇండియాలో ఉంది, దాంట్లో దాదాపు 200 మంది ఉన్నారని ఎంతమందికి తెలుసు? తెలుసుకొని దాని గురించి జాగృతి పరిచి ప్రజల వరకు చేరవేసేటువంటి బాధ్యత ఏమది? కాబట్టి ఈ విధంగా చేయాలంటే మనం ఏం చేయాలి? ఒక్కరు, మీరు ఒక్కరు చేయగలరా? నేను ఒక్కరిని చేయగలనా? ఏం చేయాలి? ఐక్యమత్యంగా ఉండాలి. ఒక జమాత్ గా, ఒక గ్రూప్ గా ఏర్పడి మనం ఒక పని చేయాలి. ఒక్కొక్కరుగా ఎప్పుడు చేయాలి. అందుకే మొహమ్మద్ ఏం చెప్పినారు, ఏ వ్యక్తి అయితే జమాత్ నుండి విడిపోతాడో అతను అజ్ఞాన కాలంలో పోయినట్టు, ఏ వ్యక్తి అయితే అజ్ఞాన కాలంలో మరణిస్తాడో అతను నరకానికి పోతాడు. ఎప్పుడు కూడా ఈ యొక్క సమూహం నుండి విడిపోకూడదు, జమాత్ నుండి విడిపోకూడదు. అందుకే మౌలానా మోదీ 3 విషయాలను ప్రస్తావిస్తారు. ఈ పని చేయాలా చేయకూడదా? మనం ప్రపంచానికి సాక్ష్యం ఇవ్వాలా ఇవ్వకూడదా? ముస్లింస్ లకు తెలియజేయాలి మీరు ఏం చేయాలి, ముస్లిమేతరులకు తెలియజేయాలి ఇది మీకోసమే వచ్చింది అని వాక్కు ద్వారా
ఆచరణ ద్వారా ఈ పని చేయాలా చేయకూడదా? ఆ విధంగా మేము చేస్తున్నాము. ఖురాన్ మరి దైవ ప్రవక్త యొక్క అడుగు జాడలు ఈ పని చేస్తున్నాము. మాలో ఏమైనా తప్పు ఉంటే తెలియజేయండి. మేము ఇస్లాం కు వ్యతిరేకంగా లేదా ఇస్లాం దాటి ఏమైనా అనుసరిస్తుంటే చెప్పండి, దాన్ని సరి చేసుకుంటాం. దానికన్నా ఏమైనా తక్కువ చేసింటే చెప్పండి, ఈ విషయం ఇస్లాం గురించి మీ దాంట్లో లేదంటే మేము యాడ్ చేస్తాం. ఓకే, అప్పుడు మీరేం చేయాలి? మీ బాధ్యత ఏమి? మాలో వచ్చి మాకు సపోర్ట్ చేసి ఈ సందేశాన్ని అందజేయాల్సిన బాధ్యత మీరు. లేదయ్యా, మీరు సరిగ్గా అందజేయడం లే, వేరే గ్రూప్ వేరే జమాత్ ఈ పని చేస్తుంది అని మీకు తెలిసింది. పర్ఫెక్ట్ పని అదే, ముస్లింలకు సంస్కరణ చేస్తుంది, ముస్లిమేతలకు నిజమైన ధర్మాన్ని అందజేస్తుంది, సంపూర్ణ ధర్మాన్ని అందజేస్తుంది. మేము దాటి చేరుతామంటే హ్యాపీగా చేరవచ్చు, మేము కూడా వచ్చి చేరుతాం. అర్థమైందా? అట్లా కాకుండా ఇక్కడ చేరము అక్కడ చేరము, మేము మాత్రము మీరు ఈ తప్పు ఉంది వాళ్ళ ఏ తప్పు ఉంది అని వెతికితే మాత్రం దైవం దగ్గర మాత్రం సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఏదో ఒక గ్రూప్ లో ఉండి మనం పని చేస్తుంటేనే, ఏదో ఒక గ్రూప్ అంటే ఏదంటే అది కాదు ఏబిపి అని, ఏదో వేరే వేరే గ్రూప్ కాదు, ఏదైతే ఈ ధర్మం కోసం స్థాపన కోసం పని చేస్తున్నారో, నిజమైన వర్క్ చేస్తున్నారో వాళ్లతో కలిసి ఉండాలి. లేదా మూడో విషయం ఏంటంటే, ఒకటి మీరు చేయాలి, లేదా ఇది అంటే ఇక్కడ వచ్చి చేయాలి, లేదా సరైన విధానాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళలో అయినా పోయి వర్క్ చేయాలి. అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు అంటున్నారు, సైలెన్స్ గా కూర్చోకూడదు. మీరు నిజమైన ధర్మాన్ని తీసుకుని ఒక గ్రూప్ గా మారి పనిచేయాలి. ఈ పని ఏదో ఒక పని చేయకపోతే ఇక్కడ పరలోకంలోనూ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే జమాత్ కలిసి ఉండాలి. అసలు తుమ్మారు ఏం చెప్తున్నారు? జమాత్ లో ఎవరు ఉండాలి? అమీర్ ఉండాలి. ఎవరు ఉండాలి? లీడర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది ఉన్నారు, దీనికి ఒక లీడర్ ఉండాలి ఉండకూడదా? ఉండాలి. ఏ విధంగా దైవ ప్రవక్త ఏం చెప్పినారు? మీలో ముగ్గురు ప్రయాణానికి బయలుదేరినా ఒకరిని ఏం చేయాలి? లీడర్ గా, నాయకుడిగా, అమీర్ గా ఎంచుకోండి, అతను చెప్పిన విధంగా నడవండి. అది ఇంతమంది ఉన్నారు, ఒక పని చేయాలనుకుంటున్నారు, మీకు అమీర్ ఉండాలా ఉండకూడదా? అందుకే దైవ ప్రవక్త ఐదు విషయాల యొక్క ప్రస్తావన చేస్తారు. జమా, సమా అంటే మీరు గ్రూప్ గా ఉండండి, ఆ గ్రూప్ లో ఏం చేయాలి? అమీర్ చెప్పినట్లు వినాలి. మూడవది ఇతా, ఆయన చెప్పినట్లు వినడం. హిజ్రత్, జిహాద్. హిజ్రత్ జిహాద్ అవసరమైన హిజ్రత్ జిహాద్. సరే, ఇప్పుడు మనం జమాత్ ఉండాలా ఉండకూడదా? కంపల్సరీ ఉండాలి. ఎప్పుడైనా సరే మనం నమాజ్ చేసుకుంటాం, జమాత్ గా చేసుకుంటాం, నేరుగా చేసుకుంటామా? దేనికి ప్రిఫరెన్స్ ఉంది? జమాత్ గా చేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఉంది. దైవ ప్రవక్త ఒకసారి చెప్తారు, ఎవరైతే తమ ఇంట్లో నమాజ్ చేసుకుంటున్నారో నా మనస్సు అంటుంది ఇక్కడనే మిమ్మల్ని స్టాప్ చేసి వాళ్ళ ఇళ్ళని నేను ఏం చేయాలి? కాల్చివేయాలనుకుంటున్నాను. ఎవరు? ఎవరిని? ఆ ఇంట్లో నమాజ్ చేసి, నమాజ్ చేయను అని కాదు, ఇంట్లో ఎవరైతే నమాజ్ చేస్తున్నారో వాళ్ళ ఇళ్ళని ఏం చేయాలంట? కాల్చివేయాలనిపిస్తుంది అంటున్నారు. అంటే వాళ్ళు జమాత్ గా రావడం లేదు, విడివిడిగా చేసుకుంటున్నారు. కాబట్టి ఇంత పెద్ద పని చేయాలి అంటే మనమంతా కలిసిగా కలిసికట్టుగా పనిచేయాలి. చేయకపోతే మనం ఇహలోకంలోను పరలోకంలోను నాశనం. అర్థమైందా? ఇహలోకంలోను పర, ఇహ అంటే ప్రపంచంలో, పరలోకంలోను లాస్ అవుతాం. ఎందుకంటే దైవం మన పైన మోపబడి నీ బాధ్యత నెరవేర్చకపోతే ఏ విధంగా అయితే ఈరోజు ముస్లింస్ లాస్ అవుతున్నారో అదే పరిస్థితికి మనం కూడా లాస్ అవుతాం. ఏం మేము ముస్లింస్ కాదా అంటే మనం దాని నుండి రక్షించబడుతున్నామని కొద్దో గొప్ప పని చేస్తున్నాం. అది కూడా చేయకుండా అట్లనే ఉన్నామంటే వాళ్ళకు దాపరించినటువంటి పరిస్థితే మనకు కూడా దాపరిస్తుంది. ఈరోజు ఒక రెండు నిమిషాలు స్టాప్ చేసేస్తాం. ఈరోజు ప్రతి ముస్లిం వ్యవస్థ, ఈరోజు మన వాళ్ళు నమాజ్ చేయడం లే, దానికోసం పాటుపడేవాళ్ళు ఉన్నారా లేదా? రైట్, ముస్లింలకు పేదరికం ఉంది, దాన్ని వాళ్ళకు ఆర్థికంగా సాయం చేసి వాళ్ళని డెవలప్ చేయాలని ఒక జమాత్ ఉందా లేదా? అసలు సమస్య ఇదా, వాళ్ళని డెవలప్ చేయడమా, లేదా నమాజ్ కొరకు పిలుచుకురావడమేనా, లేదా వాళ్ళు నిజమైన ముస్లింగా తయారు చేసి ప్రపంచానికి సాక్షులుగా నిలబడే విధంగా తయారు చేయడమా? వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళు ప్రపంచానికి సాక్షులుగా నిలబడాలి. ప్రపంచానికి వాళ్ళు ఏ విధంగా సాక్ష్యం ఇవ్వాలి? ఈ విధంగా వస్తే మీకు ఇహ పరలోకాల్లో సాఫల్యం
కలుగుతుంది. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నిన్న మాటను స్టాప్ చేస్తాం. అదేమిటంటే అరబ్ లో మహాప్రవక్త సులాసలం ఉన్నప్పుడు వాళ్ళు ఒక వ్యక్తి ఉంటే అక్కడ ఆపోజిట్ లక్ష మంది, వీళ్ళందరూ కలిసి మహాప్రవక్తను ఆయన యొక్క అనుచరులను చంపారనుకున్నారు. వీళ్ళు మైనార్టీస్, కానీ వాళ్ళని చంపగలిగినారా? ఎందుకు చంపగలగలేదు? వాళ్ళు నిజమైన ధర్మాన్ని నిజాయితీగా చిత్తశుద్ధితో అందజేసినారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక్క మంది, ఇక్కడ ఉన్న లక్ష మంది కొద్దిగా జంకిన తర్వాత 10-15 సంవత్సరాల్లోనే ఈ మైనార్టీగా ఉన్నటువంటి ఒక్క వ్యక్తి మెజారిటీగా మారిపోయినారు. అలా మొత్తము ఇస్లాం స్వీకరించింది. ఎట్లా స్వీకరించింది? మైనార్టీగా ఉన్న వాళ్ళు మెజారిటీకి ఎట్లా మారినారు? వాళ్ళు వాక్ ద్వారా, ఆచరణ ద్వారా సాక్ష్యం ఇవ్వడం వల్ల అందరూ ముస్లింస్ గా, అందరూ ఇస్లాం లో ప్రవేశించినారు. కానీ మన భారతదేశంలో వచ్చి దాదాపు 1000 సంవత్సరాలైంది, అప్పుడు కూడా మైనార్టీసే, ఇప్పుడు కూడా మైనార్టీస్. కారణం ఏమి? మనం నిజమైనటువంటి దైవ ధర్మాన్ని వాళ్లకు వాక్ ద్వారా, ఆచరణ ద్వారా అందజేయలే. ఈ అందజేయాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా? అందజేద్దామా? షాబ్బీర్ దైవం మనకు ఆ సందేశాన్ని అందజేసేటువంటి ఆ వ్యక్తిత్వాన్ని, ఆ స్థైర్యాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ యొక్క స్ఫూర్తిని మనం కలిగించుగాక. పాత్ర రవాణా అని అభినందనలా. మేడం